नेल्लूर नगर में प्रभुत्व आस्पत्रि ओपी विभाग वद्द सीपीआई निरसन चेपट्टिंदी। जिल्लालो अन्नी प्रांताल प्रजलु विविध रकालैन रोगालतो बाधपडेवारु इक्कडिकि वच्ची वैद्यं चेयिंचुकोवडानिकि ओपी तीसुकोवडं कोसं वरस क्रमंलो निलबडिते इक्कड पनिचेसिन सिब्बंदि रोगुल पट्ल दुरुसुगा प्रवर्तिस्तुन्नारनि सीपीआई जिल्ला कार्यदर्शि सीहेच ప్రభాకర్ మండిపడ్డారు। ఇదేంటి అని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నానని అన్నారు। ఈ విధంగా ఉండదు కాబట్టి ప్రజలారా మీరంతా ఎక్కడెక్కడో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు। ఎవరికి భయపడాల్సిన పని లేదు। ఇట్స్ అవర్ రైట్ వీళ్ళ దగ్గర పంజేపించుకోవడం మన హక్కు। వీళ్ళు పని చేయాలి వాళ్ళ కోపం ఉంటే వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకోవాలి వాళ్ళ అత్తమామల దగ్గర పెట్టుకోవాలి ప్రజల మీద కాదు। వీళ్ళు మనకు సేవకులు కాబట్టి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం। సూపర్డెంట్ గారు వచ్చి ఎస్పీ గారి అదే ఎస్పీ గారితో కలిపి ఓపీ విభాగంలో జరుగుతున్నటువంటి పనితీరు మీద విచారణ జరగాలి। ఇప్పటివరకు ఇన్ని రోజులుగా ఓపీ విభాగం ఎంతమందికి ఓపీ ఇచ్చారో ప్రతి ఒక్క ఓపీలో పేషెంట్ ఫోన్ నంబర్ ఉంటది। ఆ ఫోన్ నంబర్ తీసుకొని తీసుకొచ్చి మనస్ఫూర్తిగా మానసికంగా దృఢంగా రిటర్న్ వెళ్ళేవారు। ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది బజారులో రౌడీల కంటే దారుణంగా అబద్ధాలు ఉదయం ఓపీ విభాగం కోసం వస్తే మాకు సరైన సమాధానం చెప్పడమే కాకుండా ఇక్కడికి జిల్లాలో నలుమూలల నుంచి ప్రజలు వస్తా ఉంటారు। చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువులేని వాళ్ళు ఉంటారు వివిధ రకాలైన రోగాలతో మానసికంగా కుసించిపోయి ఇక్కడికి వస్తారు। అటు ఆరోగ్యపరంగా మానసికంగా వారు బాధపడతా ఉన్నారు। ఇక్కడికి వస్తే ఆపరేషన్ చేయకుండానే ఓపీ పేపర్ చేతికి ఇచ్చే లోపల మనిషిని చంపేస్తారు। కత్తితో పొడిచి కాదు గన్నితో కాల్చి కాదు ఊరేసి కాదు మానసికంగా మాటలతో భయపెట్టి మానసికంగా వారి మీద దాడులు చేస్తారు। అయ్యా ఇదేందయ్యా మాకు సరైన సమాధానం చెప్పట్లేదు మీరు మాకు కరెక్ట్గా తెలియదు ఇంత పెద్ద మహా సముద్రం లాంటి ఆసుపత్రిలో మాకు సరైన సూచికలే లేవు సమాచారం కొరకు ఓపీ విభాగంలో మీరు కూడా చెప్పకపోతే ఎందుకయ్యా అంటే పోవా బయట ఏందిదా అంటే ఈ సిబ్బందికి సింహపురి హాస్పిటల్లో ఏదో జీతం ఇస్తున్నట్టు అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఏదో జీతం ఇస్తున్నట్టు ఇలా బిహేవియరు మనం కట్టే ప్రతి ఒక్క రూపాయలు ప్రతి ఒక్క పన్నుల్లో ఒక పైసా వీళ్ళకి జీతాలుగా ఇస్తున్నాం। ఈలో మనకు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఉండి తీరాలి ఎందుకంటే జీతం తీసుకుంటున్నారు ఆ జీతం ప్రభుత్వం ఇస్తుంది ఆ ప్రభుత్వానికి వెళ్ళే ఖజానా ప్రతి ఒక్క రూపాయి సామాన్య పౌరుడిగా మనం కట్టే ట్యాక్స్ నుంచి వెళ్తా ఉంది। కానీ వీరి సమాధానం ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి నిలబడితే గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ నుంచి కాంపౌండర్ వరకు మనకు రెస్పెక్ట్ పూర్వకంగా ఆరా వైద్యం ఎలా ఉన్నా వారి యొక్క మర్యాద ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే డబ్బులు కడతాం కాబట్టి వీళ్ళకి ప్రత్యక్షంగా మనం డబ్బులు ఇం కాబట్టి ముడుపులు ఇవ్వం కాబట్టి వీళ్ళ బిహేవియరు తలమానికంగా అవమానంగా ఉంది ఈ ప్రభుత్వ ఆసుపత్రికి। కాబట్టి మనమందరం ఈ ప్రభుత్వ ఆసుపత్రి కాంపౌండ్లో ఉన్నటువంటి ఉదయం నుంచి లిస్ట్ తీయమని చెప్పండి ఎంతమంది ఓపీలు తీసుకున్నారో ఆ ఓపీల్లో ఉన్న వాళ్ళని విచారించండి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి విచారించంలో కనీసం పాతిక భాగం మంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఓపీ విభాగంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉంది మేము సంతృప్తిగా ఉన్నాము వారు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు హర్షణీయమని గాన 125 మంది చెప్తే